మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలు ఘనంగా జరిగాయి. నూతన బస్టాండ్ నుండి రైతు వేదిక వరకు రైతులు, టీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ చేశారు. అనంతరం మహిళలకు ముంగుల పోటీలు, విద్యార్థులకు చిత్రలేఖన ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ప్రభుత్వ సూచనలతో రైతులు ఆరుతడి పంటలకు మొగ్గు చూపాలని ఏడీఏ వసంత సుగుణ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, సర్పంచులు, ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, మండల వ్యవసాయ అధికారి సతీష్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, మండల రైతు మందు కోఆర్డినేటర్ సంపత్, చంద్రయ్య కోఆప్షన్ గౌస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకటేశం, రెడ్డిశెట్టి రవి, మాంగ్యా నాయక్, సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. అధ్యక్షతన రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలాగే స్థానిక సర్పంచులు, ఇంకా అన్ని వివిధ గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, తర్వాత చైర్మన్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రైతు బంధు సమితి అధ్యక్షుడు, తర్వాత విలేజ్ అధ్యక్షులు అందరూ కూడా, చైర్మన్స్ అందరూ కూడా, రైతులు, తర్వాత స్కూల్ చిల్డ్రన్ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఘనంగా ర్యాలీతో పాటు ఇక్కడ రైతు వేదికకు వచ్చి, తర్వాత ఇక్కడ నుంచి అందరూ సమావేశమై సంబరాలు వివిధ రకాలుగా ఈ వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని ఇక్కడ వివిధ వాళ్ళ వ్యూస్ కూడా ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. ముందుకు సాగా రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు దొరికడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర పట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతులతోనే మరి రైతులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి సమస్యలు కాబట్టి ఈ యొక్క రాష్ట్రం అయిపోయిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇలా రైతు బంధు మరి అదేవిధంగా రైతు బీమా ఏ రైతు అయితే అనుకోకుండా ప్రమాద వశాత్తు కానీ మరి సాధారణ మరణించడం కానీ ఆ యొక్క కుటుంబము వీధిన పడకుండా ఇచ్చేటువంటి రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే తీసుకోవాలని చెప్పేసి మన కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేసిండు. అయితే ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారు రాకముందు గత 7 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, నేడు రైతుల పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచిస్తే మీరందరూ మన ఒక్కొక్కరు ఒక 100 మంది చెప్పినట్టు 100 మంది చెప్పినట్టు ఉండాలి. మండల హెడ్ క్వార్టర్ నుండి మరి రైతు వేదిక వరకు ర్యాలీగా మరి నినాదాలు చేసుకుంటూ మనము సంబరాలు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మరి ఇది ఈ కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేని మరి ఈ యొక్క స్కీము మన తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై విడుదల సంబరాల్లో భాగంగా మన నిజాంపేట మండలంలో ఉన్నటువంటి 21,200 ఎకరాల భూమి ఏదైతే కలిగి ఉన్నామో కాళేశ్వరం కాలువ ద్వారానే కానివ్వండి, అలాగే ఈ రైతు బంధు ద్వారానే కానివ్వండి,